Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నమస్కారం, నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. గత కొన్ని రోజులుగా నా మీద సోషల్ మీడియాలో చాలా విపరీతంగా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉన్నది. చాలా చాలా పోస్టింగ్లు పెడుతున్నారు నా రాజకీయ శత్రువులు. దీనిలో నా వ్యక్తిగత శత్రువులు కూడా ఉన్నట్టు ఉండొచ్చు. వ్యక్తిగత శత్రువులు, రాజకీయ శత్రువులు దీని అవకాశంగా తీసుకొని నన్ను బదనాం చేయాలని, నా పరువు ప్రతిష్టలను బజారుకు ఈడ్చాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీంతో పాటు నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. ఫోన్ ఎత్తేటప్పుడు ఫోన్ వస్తుంది. కొంతమంది మిత్రులు, కొంతమంది శత్రువులు కూడా ఏదో తెలియని నెంబర్లు చేసి ఏదేదో మాట్లాడటం, ఏదేదో మెసేజ్లు పెట్టడం చేసి ఒక వికృతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళు అనుభవించడం నాకేమి పెద్ద నేను పట్టించుకునేవాడిని కాదు. మెంటల్గా నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం, ఐ నెవర్ లైక్ దట్. అలా మానసికంగా ఇబ్బంది పడే మనిషిని కాదు. రాజకీయంగా వీరోచితంగా ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి. కొన్ని ఒడిదుడుకులు సహజంగా వస్తాయి, కొన్ని అపవాదులు వస్తాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి మనిషిని తప్ప తిరిగి పారిపోయే వ్యక్తిని కాదు. చాలా మనోధైర్యం ఉన్న వ్యక్తిని, దానిలో సందేహపడవలసిన అవసరం లేదు. కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని భవిష్యత్తును దెబ్బతీయడం కోసం కుట్ర చేశారు, పలాను వాళ్ళని ఒక పిచ్చి పోస్టులు పెడుతున్నారు. నో, దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నా మిత్రులు, నా సహచర ఎమ్మెల్యేలు ఎవ్వరూ అలా చేయరు, చెయ్యే బోరు కూడా. వాళ్ళ మీద నెట్టేసి తప్పుకుందామని అనుకుంటున్నారు. సమయం దొరికింది కదా, వేసేస్తున్నారు సోషల్ మీడియాలో. సో చాలామంది ఫోన్ చేసి అన్న ఎందుకు ఇలా జరిగింది, నీ భవిష్యత్తు మీద కుట్ర పన్నారు, నిన్నేదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది బాధపడుతున్నారు. బాధపడే వాళ్ళందరికీ చెప్తున్నారు, వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవాళ్ళే ఎస్పీ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేవి రాకుండా పోతాయా? ఇవాళ కాకపోతే రేపు తెలియండి. అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి, కుట్రలు బయటకు వస్తాయి. ఒకటైతే చాలా స్పష్టం, కుట్రపూరితంగా నన్ను బదనాం చేయాలని, నా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్లాన్ చేసి చేసినటువంటి వ్యవహారం ఇది. కానీ దాన్ని తట్టుకునే ధైర్యం నాకుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.